మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే బాక్సాఫీస్ బద్దలయ్యేది. తరువాతి కాలంలో యూట్యూబ్లో కోట్లాది హిట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు జనసేనాని పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాల్లోనూ పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మొదలైంది. ఈ మధ్య మన గబ్బర్ సింగ్ ఏపీని అట్టుడికి పోయేలా రాజకీయ ప్రసంగం చేశాడు. ఎవరు ఊహించని విధంగా టీడీపీని టార్గెట్ చేసి కలకలం రేపాడు. పవన్ పొలిటికల్ విమర్శలకి టీడీపీ అల్లాడిపోతోంది. అటు జగన్ కూడా తన విజయ అవకాశాలకు ఎసరు వస్తుందని బిక్కుబిక్కుమంటున్నాడు. బీజేపీ వాళ్లు కూడా జనసేనాని విమర్శలతో అవాక్కైపోయే ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పోటీ అంతా టీడీపీ వైసీపీ మధ్య ఉంటుందని అనుకున్న వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. జనసేనాని ప్రధాన శక్తిగా ఎదిగిపోయాడు ఒకే ఒక్క ఘాటు స్పీచ్తో. అంతేకాదు, జనసేన సభ్యత్వ నమోదుకి కూడా ద్వారాలు బార్లా తెరిచి ఆహ్వానం పలికాడు. జనసేనాని తనతో కలిసి రమ్మంటూ జనానికి సాదర ఆహ్వానం పలికాడు. కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండింటూ ప్రకటించాడు. అయితే పవర్ స్టార్ అలా నెంబర్ ఇచ్చాడో లేదో ఇలా ప్రభంజనం మొదలైపోయింది. గంటకు 40-50 వేల మంది సభ్యత్వ నమోదులో పాలు పంచుకుంటున్నారట. ఇప్పటికే 2 రోజుల్లో 2 కోట్లు దాటిందట మిస్డ్ కాల్స్ సంఖ్య. ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం జనసేన పార్టీ వారు కూడా ఊహించలేదట. కాకపోతే పవర్ స్టార్ మానియా మాత్రం పవర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న పార్టీలకు సైతం 2 కోట్ల మంది సభ్యులుండరు. జనసేన ఈ అరుదైన రికార్డుని కేవలం 2 రోజుల్లో సాధించింది. ఇంకా పవన్ ఇచ్చిన నెంబర్ కు మిస్డ్ కాల్స్ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జనసేనలో 2 కోట్ల మంది అమాంతం చేరిపోవడం రాజకీయ విశ్లేషకుల్ని కూడా మెస్మరైజ్ చేస్తోంది. కొందరైతే 2014లోనే పవన్ తన క్రేజ్ ని వేస్ట్ చేసుకున్నాడని అంటున్నారు. అప్పుడే జనసేన తరపున తాను బరిలో దిగి తన ఎమ్మెల్యేల్ని గెలిపించుకుని ఉంటే అదిరిపోయేదంటున్నారు. అప్పుడు కాకున్నా ఇప్పుడైనా పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆంధ్రాకు శుభసూచకం అంటున్నారు. ఇక 2 కోట్ల మార్క్ రికార్డుతో పవన్ ఫ్యాన్స్ అయితే మేఘాల్లో తేలిపోతున్నారు.